ఏదో మూలుగు సౌండ్ వస్తున్నట్టుంది వినపడలేదా మెయిన్ ఆపినా షాక్ కొడుతుందేంట్రా నేనైతే మెయిన్ ఆపేమమ్మా ఏదో డేంజర్ గా ఉందిరా రండిరా రండి రండి వచ్చేయండి नारायण इलेक्ट्रीशियन पड़कोवे फोन अर्थम अका नेनिपड़े कार्तिक वाल इंटिकेळ्ळानक्का अक्कडिकि वेळ्ळाक ना मूड आफ् अय्यिंदक्का एमैंदि वेनुक आंटी यूएस वेळ्ळिंदि అనుకోకుండా నేను ఆంటీ గదిలోకి వెళ్ళాను అక్కడ తన డైరీ కనిపించింది తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డైరీ చదివానక్క ఆంటీ డైరీ నువ్వు చదివావా ఇతరుల డైరీ చదవడం తప్పని నాకు తెలుసక్క కానీ ఆ డైరీ మీద మేనకా అని రాసింది అది కనిపించేసరికి చదవాలనిపించింది చదివాను అది చదివిన తర్వాత आमे मनसुलो बाधेंटो तनु ये विषयंलो बाधपड़तुंदो पूर्तिगा अर्थमैंदी अंदुके मूड आफ अय्यि इटोच्चानु एमन रासुंदि मेनका एमुंदक्का तन जीवितं गुरिंची पेळ्ळवगाने पुट्टिन कोडुकु दूरं अय्याडु तरुवात कूतुरु पुट्टिंदि आ तर्वात भर्त दूरं अय्याडु इन्नी रोजुलु कोडुकुनु वेतुक्कुंटु ब्रतिकिंदी कोडुकु तन्नी कलिसाडु आ आनंदं तनिकि संतृप्ति निव्वकमुंदे कूतुरु एवर्नो प्रेमिंचिंदी एदेदो चेस्तुंदी चेप्पिन माट विनट्लेदु कोडुकु इंका सेटिल अव्वलेदु पेळ्ळि अव्वलेदु तन इद्दरि पिल्ललु तन मुंदु आ विधंगा कनिपिंचेसरिकि तनु भरिंचलेकपोतोंदि आ बाधनंता आ डेरीलो रास्कुंदी अंते कादो ना गुरिंची कोड़ा रास्कुंदी आवनका कार्तिक जीवितन लोकी ने नेप्पुडु एंटर होता नानी येदुरु चुस्तोंदी कानी परस्तितु लेमो
అంతా నీకు తెలుసు కదక్క అందుకే అక్క ఉండబట్టుకోలేక నీ దగ్గరికి వచ్చాను అందుకే మేనక కనీసం నీకు కార్తీక్ కి పెళ్లి జరిగితేనైనా ఆవిడ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు వీలైనంత త్వరగా ఆ విషయం గురించి ఆలోచించు కూరగాయలమ్మా కూరగాయలు బీరకాయలు బెండకాయలు సొరకాయలు వంకాయలు టమాటాలు కూరగాయలమ్మా కూరగాయలు మేనక నేను వెళ్లి కూరగాయలు తీసుకొస్తాను అలాగే అక్క కూరగాయలమ్మా కూరగాయలు ఏమండి ఏందమ్మా టమాటాల కిలో ఎంతండి కిలో 20 అమ్మా ఏవయ్యా ఏంటి మధ్యన కనిపించట్లేదు అసలు నా భార్య నీళ్ళోసుకుందమ్మా కవల పిల్లలు పుట్టారు అందుకే ఊరేళ్ళానమ్మా ఓహో ఇప్పుడు ఎంత మంది పిల్లలు ఏంటి నీకు ఇంతకు ముందు ఒక అమ్మాయమ్మ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలే పుట్టారు అయితే అదృష్టవంతుడివే ఏమో అదృష్టమో ఏమో ముగ్గురు పిల్లల్ని సాకాలి ఈ పట్టణంలో సాధ్యమేనా అమ్మా ఎందుకు సాధ్యం కాదు చాలా మందికి చాలా విషయాలు సాధ్యం అవుతుంది నీకు మాత్రం సాధ్యం కాదా ఏంటి దేని గురించి అక్కను మాట్లాడేది ఏముందమ్మా ఇదిగో ఈవిని చూడు ఈ మధ్యనే మన కాలనీకి వచ్చింది భర్త ఎవరో తెలీదు పిల్లలు మాత్రం ఇద్దరున్నారు ఇద్దరు పిల్లలకి ఇద్దరు తండ్రులున్నారంట్లే ఇద్దరు పిల్లలకి ఇద్దరు తండ్రులా అవునక్క ముందొక ఆయన్ని ప్రేమించిందట పెళ్లి కాకముందే పిల్లల్ని కన్నారట అలా అని ఆయన్ని పెళ్లి చేసుకోకుండా ఇంకొకడిని పెళ్లి చేసుకుందట వాడు నచ్చక వాణ్ణి చంపేసిందంట ఇవేవి చాలవన్నట్టు ఇలా వీధుల్లో పడింది అది ఆవిడ బాగోతం అయినా మన కాలనీ అసోసియేషన్ కి చెప్పాలి ఎవరికి పడితే వాళ్ళకి ఇల్లు రెంట్ కి ఇవ్వద్దు అని అవును ఇలాంటోళ్ళు మన మధ్య నుంటే మనం ఎలా ఉండాలి మన పిల్లలు ఎలా పెరగాలి ఓహో ఏడుపొకటి నిజమే ఆ మాత్రం కన్నీళ్లు మాకు వస్తాయి చేసేటప్పుడు ఉండదు మొగుండి మార్చేటప్పుడు ఉండదు కన్నీళ్లు మాత్రం బడబడా కారిపోతాయి ఇది మరీ విడ్డూరం అమ్మా మీరసలు మనుషులేనా ఆడవాళ్లేనా ఏంటా మాటలు నోరు చించుకున్నలా అరుస్తున్నారు పోవమ్మా చెప్పొచ్చావు పళ్ళు రోలగొడతాను ఎక్కువ మాట్లాడావంటే మర్యాదగా చెప్తున్నాను వెళ్ళండి ఇక్కడి నుంచి మీ కాపురాలు మీరు చేసుకోండి వెళ్ళండి పోవయ్యా ఇలా బాధపడ్డం నాకు కొత్తం కాదు మేనక ఊహ తెలుసాక నాకు తెలిసింది కార్తీక్ తనే నా సొంతం అనుకున్నాను తనతోనే నా జీవితం అనుకున్నాను తనతోనే ఏడడుగులు నడుస్తాననుకున్నాను కానీ అది జరగలేదు ఇక మాకిద్దరికి మిగిలింది పాపే ఎటువంటి పరిస్థితుల్లో మేమలా కలిసినా
జనం దృష్టిలో మాత్రం అది తప్పే. ఆ విధంగా తప్పును పట్ట నా జీవితం అడుగడుగున తప్పటడుగులు వేస్తూనే ఉంది, తప్పుతో పడుతూనే ఉంది. కార్తీక్ దూరం అయ్యాడు, ఆది నా జీవితంలోకి వచ్చాడు. ఇష్టం లేని కాపురం నాకు తెలియకుండానే వాడి కారణంగా నేను గర్భవతి నవ్వడం, మరో బిడ్డకి తల్లి నవ్వడం. ఇదిగో ఈ విధంగా జనం నోళ్లలో పట్టం. ఇవన్నీ నాకు కామనే మేనక. నలుగురు నా గురించి అనుకోవడం, నేను బాధపడ్డం, కాసేపు ఏడవడం, కన్నీళ్లు తుడుచుకోవడం, మొండిగా ఇలా బతకడం, నాకివన్నీ మామూలే. వదిలే మేనక, ఈ జీవితం ఇంతే అనుకుంటాను. ఇంతేగాక ఇంకేముంది, ఇంకేం జరగదు కదా, జరిగే అవకాశం కూడా లేదు. నా జీవితం ఆరిపోయింది. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ప్రతిరోజు గుడికెళ్ళి వస్తున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అక్క. అది ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటా వెళ్తున్నావు, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అక్క. పొగిడింది చాలేరా, ఇప్పుడు నిన్ను పొగిడని అనిపించిందా? రేయ్ పద. సరే ఇంతకీ ఏం కోరుకున్నావు అక్క? నీ బాయ్ ఫ్రెండ్ నీకు త్వరగా కనపడాలనా? అబ్బా నీకో విషయం చెప్పనా, మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఏమీ అడగాల్సిన పని లేదురా. మనకి ఏ టైంకి ఏం కావాలో ఆయనకి బాగా తెలుసు. ఆ అవసరం వచ్చినప్పుడు మనకు కావలసినవన్నీ ఆయనే తీరుస్తాడు. మనం చెయ్యాల్సిందల్లా రోజుకో 10 నిమిషాలు గుడికి వెళ్లి ప్రశాంతంగా గడపడమే. ఆయనకు కావలసింది కూడా అదే, అర్థమైందా? అరెరెరే, ఈ విషయం తెలియక దేవుణ్ణి ఎన్నెన్ని కోరికలు కోరుకున్నాను తెలుసా అక్క? ఏం కోరికలు కోరేవేంటి? ఓ ఆట గురించి ఎందుకులే అక్క, ఒకటా రెండా వేలల్లో ఉన్నాయి. దేవుడు కూడా భయపడినట్టున్నాడు, అందుకే ఒకడు కూడా నెరవేర్చలేదు. కానీ నీ కోరికలు తీరే అక్క, మంచి ఉద్యోగం, సంతోషంగా ఉన్నావు, పైగా నువ్వంటే పడిచచ్చి ఒక బాయ్ ఫ్రెండ్. ఒరే నేను ఇంకా అసలు అతన్ని చూడలేదు, నువ్వేంట్రా బాయ్ ఫ్రెండ్ అని కమిట్ అయిపోతున్నావు. ఓకే సరే అక్క. అవునక్క, నిన్నీ లంగమోణిలో నీ బాయ్ ఫ్రెండు, సారీ సారీ అదే నీ లెటర్ బాయ్ చూసాడనుకో దెబ్బకు పడిపోతాడక్క. సారీ అక్క, అతను ఆల్రెడీ నేను చూసి పడిపోయాడు కదూ. రైట్రా, రే
ఒక దొంగ ఎస్ఐ గొలుసు దోచుకున్నాడంటే వాడు నిజంగా గ్రేట్ అక్క. అసలు ఎవడురా వాడు, ఇలా వచ్చి అలా నా చైన్ తీసుకెళ్ళిపోయాడు? వాడేవడో నాకెలా తెలుస్తుంది అక్క. అయినా వాడిని మెల్లో చైన్ తీసుకెళ్ళేందుకు నాకు బాధగా లేదక్క. కానీ ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గర దొంగతనం చేశాడు చూడు, వాడు గ్రేట్ అక్క. ఒరే బాబు నువ్వు గ్రేట్. రే వాడికి ఏం తెలుసురా, నేను పోలీస్ ఆఫీసర్నని. దొంగలా వచ్చాడు, దొంగిలించుకుపోయాడు. కానీ ఏదో రోజు నాకు దొరక్కపోడు. కానీ అది నా బర్త్డేకి నాన్న ఇచ్చిన చైన్ రా, అందుకే బాధగా ఉంది. అలాగా సారీ అక్క. సర్లే నువ్వేం చేస్తావు, పోనీ బండి నెంబర్ అన్నా చూద్దామంటే అది కూడా కనిపించలేదు. సర్లే ఏదో రోజు వాడు నాకు దొరక్కపోడు, అప్పుడు చెప్తా వాడి సంగతి. పదరా చూస్తుంటే పిచ్చి అంటూ వ్యాధిలో ఉంది. నారాయణ ఒక్కసారి నా మాట విను. ఏంట్రా అయినది? అవును నారాయణ, నిజం నారాయణ, అవును నారాయణ, నిజమే. ఇదిగో ఈరోజు వీడి పుట్టినరోజు, అందరం కలిసి మందు కొడదామని వైన్ షాప్కి వెళ్ళి బీర్లు తీసుకొని ఓ పాడుబట్ట బంగ్లాకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే రక్తం దారలాగా మేము కూతురి దగ్గరకు వచ్చింది. ఇదేంటా అని ఆశ్చర్యంగా చూస్తే మూలుగు వినిపించింది, డౌట్ వచ్చింది. వెళ్ళి తాళం పగలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే మేడం నిర్జీవంగా పడి ఉంది నారాయణ. నిర్జీవంలో పడుందా మేడం? ఎప్పుడో సమ అయితే మీకేమన్నా పిచ్చి ఎక్కిందిరా? పిచ్చి కాదు నారాయణ, నిజం. సరే మీరు చూశారు, మరి మేడం కనబడినప్పుడు ఎందుకు తీసుకురాలేదురా? ఊపుకుంటూ వచ్చారండి. ప్రయత్నించాం నారాయణ, కానీ మేడం చుట్టూ ఐరన్ బోన్ పెట్టారు. మేము వెళ్ళి బోన్ పట్టుకున్నాం, ఒకేసారి కరెంట్ షాక్ కొట్టి అందరం వెనక్కి పడ్డాం. కరెంటు శాఖ? అవును నారాయణ, మేడం అందులో స్పృహ లేకుండా పడి ఉంది, పిచ్చిదాలాగుంది. పాపం కత్తితో పొడిచినట్టున్నారు. ఆ గాయం మరక అలాగే ఉంది, నెత్తురంతా కారిపోయింది, ఎండిపోయింది. బాధేసింది, మేడంని ఎలాగైనా తీసుకురావాలనుకున్నాం, కానీ కరెంటు షాక్ పెట్టుంది. ఏం చేయాలో అర్థం కాక పరిగెట్టుకుంటూ నీ దగ్గరకు వచ్చాం. ఎవరైనా ఎలక్ట్రీషియన్ తీసుకొని త్వరగా వెళ్దాం పద నారాయణ. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? ఏంటి నారాయణ ఇది, ఇలాంటి విషయంలో కూడా నేను జోక్ చేస్తానా? నిజం నారాయణ, అయినా వస్తే నీకే తెలుస్తుంది కదా. పద నాకెందుకు డౌట్గా ఉందిరా, నా కళ్ళ ముందే మేడంను చంపేశారా? అబ్బా నారాయణ, అక్కడికి వెళ్తే నీ డౌట్ తీరుతుంది కదా, ముందు వెళ్దాం పద. స్తంభాన్ని పెడతాను పద. సరుకుల కోసమని అంగడికి పోయినా దస్తగిరి. అంగడికా? ఎందుకన్నా?
ఏం లేదు దస్తగరే ఉజ్జమకి రాగి సంకట ఉండాలనిపించింది అందుకే రాగి పిండి తలకాయ మోసం తీసుకొని వస్తున్నా ఊర్ని పాస్బలా ఆ మాట ముందే చెప్పొచ్చు కదా అనవసరంగా కూరగాయలు కోసినానన్నా ఏం కోసినావు దస్తగరే ఆ ఉల్లిగడ్డ మిరపకాయలు ఆ ఎట్టు కావాలి కదా ఉన్నని ఏందన్న నువ్వు మా ఇంటికొచ్చి నీవు తీసుకురావడం ఏంది మేము తీసుకొచ్చాడు కదన్నా ఏం దస్తగరే మా ఇల్లు మీ ఇల్లు అంటున్నావు మన ఇల్లే కదా అయ్యో అట్టాని కదన్నా ఏదో ఇంటికి ముందు వస్తుంది నువ్వు అప్పుడే నీకు పంచబడమేందన్న మేము వండిపెట్టమా అది కాదు దస్తగిరి బాలం ఉన్నప్పుడు మా చేత్తో నేనే రాగి సంగటి తలకాయ మాంసం వండిపెట్టేవాడిని కడుపు నిండా తినేది చిన్నప్పుడు బుజ్జమ్మ కూడా నేనే వండిపెట్టేవాడిని తను కూడా ఇష్టంగా తినేది ఎన్నో రోజులు అయిపోయింది కదా అందుకే బాలంకి ఎలాగూ పెట్టలేను కనీసం బుజ్జమ్మకైనా వండి పెట్టాలనిపించింది అందుకే తీసుకొచ్చా సరే సర్లే నాకేమో రాగి సంగటి తలకూర వండటం రాకపోయే ఒకసారి పెద్దమ్మకి ఇలాగా వండిపెట్టినా నీ చేసింది పెద్దమ్మకి నచ్చలే పెద్దమ్మ మాత్రం తిట్టి తిట్టుకొని తిట్టేసిందన్నా అప్పటి నుంచి నేను తలకూర రాగి సంగటి వండడం మానేశానన్నా అందుకే నేనే చేద్దామని తీసుకొచ్చాను ఇదిగో మీరెవ్వరూ పని చేయడానికి వీలేదు అందరికీ రాగి సంగటి తలకాయ మాసం నా చేతులతో వండి పెడతాను మీరు పొండి మీరు హాయిగా టీవీ చూస్తా కూర్చోండి పొండి పొండి ఏంది నువ్వు చేస్తా ఉంటే మేము టీవీ చూసి సోమర పెద్దలకు ఉండాలా అదేం లేదు దస్తగిరి ఏదో మీ అందరికీ నా చేతులతో వండి పెడదామని ఆశపడుతున్నాను మీరు పోయి కూర్చోండి అట్టగన్నా రానా మల్రెడ్డినా సేపట్లో బుజ్జమ్మకి రాగి సంగటి తలకాయ కూర చేసి పెట్టబోతున్నా సభాష్ సభాష్ చంద్రన్న అనుకున్నది సాధించినావు ఆళ్ళ పరిచయాన్ని సరిగ్గానే ఉపయోగించుకున్నావు ఇంకెందుకు ఆలస్యం చెప్పినట్టు చెయ్యి దాని శవాన్ని నాకు కానుగ్గా ఇయ్యాలా నీకు కావలసిన కానుకలన్నీ నేనిస్తాను తప్పకుండా భద్రక్క నేను వచ్చింది ఆ పని మీదనేగా ఎలా వచ్చానో అలాగే అన్ని పనులు అవలీలుగా జరిపిస్తా ఇంకాసేపట్లో బుజ్జమ్మకి నా చేతులతో విషం పెట్టబోతున్నా ఆ తర్వాత హాయిగా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇన్నికి సమ్మగా ఉండాదిరా ఈ మాట కోసమే ఎదురు చూస్తా ఉండాను అలాగే అక్క ఉంటాను ఒసే మేనక నీ వాళ్ళెవరో నా వాళ్ళెవరో తెలియని నీచ స్థితిలో ఉండావు
సీమలో ఎట్ట పుట్టినవే ఎట్ట పుట్టినా ఈ రోజుతో నీకు నూకలు చెల్లినై నీ కథ సమాప్తం అవుతుండది मैडम वाड़ेंट्रा सचिपड़ना अत पित्र मोहेसकोस्ट्रा मैडम अः अदे अर्थं नारायण इंदाक मेडम आबोलों सावबतकल मध्य पड़ी अब एवर लेर नारायण मेडम का चूस्ते बोन करे षाक वाल कुदर ले अंदे मन इक कापला नीक चबदा का सीन अंत रिवर्स मतरा नारायण मेडम एक्ो एवर అన్ని చోట్ల వెతికే ఉన్నా ఎక్కడా లేరన్నా రేయ్ సరిగ్గా వెతికారా వెతికే ఉన్నా రేయ్ ఎవరు తీసుకెళ్లి ఉంటారరా ఇంకెవరా ఆ మేడకి తీసుకెళ్లి ఉంటది నువ్వు ఇక్కడ మనిషిని కాపలా పెట్టం గమనించి వాళ్ళిని సంపి మేడను ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేసి ఉంటారు నారాయణ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు లేరు నారాయణ ఇదిగో ఈ ఇంటికి లాక్ చేసి ఉంది లోపల మాత్రం మేడ ఒక్కతే బోల్లో ఉంది అది కాదురా వాళ్ళు మిమ్మల్ని గమనించలేదు అనుకుంటున్నారు గానీ వాళ్ళు ఇక్కడ ఎక్కడో చుట్టుపక్కల ఉన్నారని అనుమానం వాళ్ళే ఇని సంపుంటారు రేయ్ నాకైతే ఇంకా అనుమానంగా ఉందరా ఆ రోజు మేడమని మేరక నాకల నుండి సంపేసింది మీరేమో తను చూశారు అంటారు లేదురా ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది రేయ్ ఎందుకైనా మంచిదే మాలిని ఆంటీ చందు అక్క ఎవ్వరు నా చుట్టూ ఉన్న ఎవ్వరు సంతోషంగా లేరు అమ్మా నా ఈ దుఃఖానికి నేనే అంతే కాదు అందరి దుఃఖానికి నేనే కారణమేమో అనిపిస్తుందమ్మా ఎందుకమ్మా ఈ బతుకు నువ్వు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునేదానివి నీ చుట్టూ ఉండే వారిని ఆనందంగా ఉంచాలని కోరుకునేదానివి కానీ ఏంటమ్మా ఈ పరిస్థితి నాకు నువ్వు లేవు నువ్వు దూరమైన దగ్గర నుంచి నీ బిడ్డకు ఆనందం అనేది ఎప్పుడో దూరమైపోయింది నీ బిడ్డనైనా నేను నా చుట్టూ ఉండే వారిని ఆనందంగా ఉంచనివ్వకపోగా నేనే బాధపడుతున్నానేమో అనిపిస్తుందమ్మా మాలిని అంటే నీలాగే తన పిల్లల మీద చాలా ఆశలు పెట్టుకుంది
నేను తన ఇంటి కోడలు అవ్వాలనుకుంది కానీ అవ్వలేకపోయాను అవ్వలేని పరిస్థితి కూడా ఈ రోజు నేను తన కోడల్ని కాక తన కొడుకు వేరే వాళ్ళని చేసుకోక తన కొడుకు తన మాట వినక చాలా బాధపడుతుందమ్మా అంతే కాదు చందు అక్క కూడా చాలా బాధల్లో ఉంది అక్కది కూడా నీలాగే పెద్ద మనసమ్మా అక్క తన బాధని చంపుకొని తన ఆనందాన్ని దిగమింగుకొని నా కోసం త్యాగం చేస్తుందమ్మా అవునమ్మా అక్కకి ఇంకా కార్తీక్ మీద ప్రేమ ఉంది తన మనసులో కార్తీక్ ఇంకా ఉన్నాడు కానీ జీవితంలో తను ఎదుర్కొన్న కొన్ని సంఘటనల కారణంగా కార్తీక్ కి దూరం కాలేకపోయింది ప్రేమని చంపుకోలేకపోయింది ఏంటమ్మా ఇది అక్కకి దక్కని కార్తీక్ నాకు దక్కాలనుకున్నాను కానీ నేను చేసుకోలేదు అక్కని చేసుకోనివ్వలేదు ఈ విధంగా మాలిని ఆంటీని చందు అక్కని కార్తీక్ ని అందర్ని నేనే బాధపెడుతున్నానేమో అనిపిస్తుంది బాధగా ఉందమ్మా చాలా బాధగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మ గుర్తుకొచ్చినాదా బాధపడకమ్మా బాలమ్మ ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకునేది నువ్వు ఇట్ట బాధపడితే అమ్మ మనసు తట్టుకోలేదమ్మా అయినా ఎందుకమ్మా బాధ నీకు మేమందరం లేము బాలమ్మ ఉప్పు తిని బతికిన వాళ్ళు బాలమ్మ బిడ్డని మా బిడ్డగా చూసుకోలేవా చూసుకుంటాను తల్లి అమ్మా నీకే లోటు రానేయో అమ్మా నీకేమ లోటు జరిగితే బాలమ్మ ఆత్మ మమ్మల్ని శపిస్తుందమ్మా లేదు అమ్మ గుర్తొచ్చి కొంచెం బాధేసిందంతే మీ అమ్మ గుర్తుకొచ్చిందా బుజ్జమ్మ అందుకే నేను నేరుగా మీ అమ్మ దగ్గరికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశా బుజ్జమ్మ బుజ్జమ్మ ఏంది దస్తగిరి నీవు ఇడే ఉండవనా ఏం లేదమ్మా బుజ్జమ్మ చంద్రన్న నీ కోసం తలకాయ కూర రాక్షండి చేసినాడు వచ్చి తినవయ్యేందా నువ్వు అయ్యో ఎందుకు చంద్రన్న అవన్నీ నువ్వెందుకు చేసావు ఏంది బుజ్జమ్మ అట్ట మాట్లాడతావు మీ అమ్మకి రాగి సంగటి ఉండి పెట్టేవాడిని మీ అమ్మకి అవంటే చాలా ఇష్టం నీకు కూడా చిన్నప్పుడు నేను చేసి పెట్టినానా తిన్నావుగా నువ్వు అంతే ఇష్టంగా తినేదాన్ని ఇన్ని రోజులు అంటే నేను లేకపోతేనే ఇంతకుముందు మీరు తిన్నారో లేదో నేను వచ్చినాకైనా నేను మీకు చేసి పెట్టకపోతే ఎలా అందుకే తలకాయ కూర రాగి సంగటి చేసి పెట్టినాను అమ్మా నువ్వు కడుపారా తింటేనే పైనుండి మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది చూడు తల్లి మా కడుపు కూడా శాంతిస్తుంది నువ్వు ముఖం కడుక్కొని రా నీ అన్ని సిద్ధం చేసి పెడతాను బుజ్జమ్మ లోపలి పోయి కాళ్ళు చేతులు కడక బుజ్జమ్మ పోయి భోంచేద్దాము అలాగే చంపటానికే వచ్చానని ఇక్కడ ఎవరికీ తెలియదుగా హాయిగా వస్తావు నేను పెట్టే విషపు గోరు ముద్రలు తింటావు
హాయ్ కార్తీక్. ఆ రాహుల్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. ఏంటి కార్తీక్, ఏమైనా అర్జెంట్ పని? అవును రాహుల్, కొంచెం పని ఉంది. ఏంటో పని? యుఎస్కి ఒక టికెట్ బుక్ చేయాలి. యుఎస్కా? ఎవరు వెళ్తున్నారు? నువ్వు వెళ్తున్నావా? నేను కాదు రాహుల్, దీక్షను పంపిద్దాం అనుకుంటున్నాను. అదేంటి ఇప్పుడు అంత అర్జెంటుగా దీక్షను పంపించాల్సిన అవసరం ఏముంది? అలా వెళ్ళాలనుకుంటే ఆంటీతో పంపిస్తే సరిపోయేదిగా. అమ్మ వెళ్ళేటప్పుడు దీక్షను పంపించాలనుకోలేదు, ఆ తర్వాతే నిర్ణయించుకున్నాను. ఎందుకు కార్తీక్? నిన్న నైట్ ఆ అజయ్ గారు వచ్చాడు, వచ్చి దీక్షను డిస్టర్బ్ చేశాడు. దీక్ష ఇక్కడే ఉంటే వాడు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాడు, దీక్షను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. దీక్ష కోఆపరేషన్ లేకుండా వాడు మాత్రం ఎందుకు వస్తాడు? అందుకే దీక్ష ఇక్కడ లేకపోతే ఏ టెన్షన్ ఉండదు అనిపించింది. అందుకే తన యుఎస్ పంపాలని డిసైడ్ అయ్యాను. ఏంటిది, ఏంటి నువ్వు మాట్లాడేది? నన్ను యుఎస్ పంపిస్తావా? ఓహో, అంతా విన్నావా? అవును. అయితే విను, నిన్ను యుఎస్ పంపిద్దాం అనుకుంటున్నాను. లేదన్నయ్య, నేను వెళ్ళను. ఏ, ఎందుకు వెళ్ళావు? ఇక్కడే ఉండి గాలి తిరుగులు తిరుగుదావనా? అన్నయ్య, నువ్వు అరిచి గీ పెట్టినా సరే నేను నిన్ను యుఎస్ పంపిస్తాను. నేను వెళ్ళను, వెళ్ళను, వెళ్ళను. నేను ఇక్కడే ఉంటాను. నేను అజయ్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో ఒక రోజు నేను అజయ్ని పెళ్లి చేసుకుంటాను. పళ్ళు రాలగొడతాను ఇంకో మాట మాట్లాడేవంటే. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎలా కనిపిస్తున్నా నీకు? ఒక్కగానో ఒక కూతురు కదా అమ్మ గారాబం చేసింది. చిన్నప్పటి నుంచి దూరంగా ఉన్నావని నేను నిన్ను ప్రేమగా చూస్తుంటే పిచ్చెక్కిందా నీకు? అన్నయ్య, నువ్వు నన్ను కొట్టు, నరుకు, చంపు. నీకు ఇష్టం లేకపోతే నన్ను ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి కెట్టే. ఇప్పుడే వెళ్ళిపోతాను, అజయ్తోనే వెళ్ళిపోతాను. అసలు ఇంటికే రాను, మిమ్మల్ని ఎవరిని కలవను. అంతేగాని నేను మాత్రం యుఎస్ వెళ్ళను. ఎక్కడికి నువ్వు వెళ్ళేది? చెప్పాను కదా నేను వెళ్ళిపోతాను అని. మీతో నాకు సంబంధం లేదు. నేను అజయ్ దగ్గరికి వెళ్తున్నాను. ఏంటే పిచ్చెక్కిందా? వెళ్తాను, వెళ్తాను అని బెదిరిస్తున్నావు? పద లోపలికి. నేను రాను. నడుస్తావా లేదా? నేను రాను, రాను, రాను. ఏంటే నువ్వు వచ్చేది? నడు, రా. రాను, వదలు, వదలు అన్నయ్యా. రాహుల్, నువ్వు వెంటనే వెళ్ళి యుఎస్ టికెట్ బుక్ చేయి. అలాగే కార్తీక్. దస్తగరే, దస్తగరే. ఆ, ఏం చెందరన్నా? బుజ్జమ్మ ఇది. పైన ఎందన్నా? పిలుస్తున్నాడు. బుజ్జమ్మ, బుజ్జమ్మ.